పిడుగురాళ్ల మండలంలోని గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికులకు 8 నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని సిఐటియుఎంఆర్పిఎస్ బహుజన సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్మికులకు గత 8 నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో నెట్టబడ్డాయని తెలిపారు. కార్మికులకు రెగ్యులరైజేషన్ చేయాలని, నూనె గ్లౌజులు ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో అకారణంగా రాజకీయ ప్రోద్బలంతో ఒక మహిళా కార్మికురాలిని విధుల నుండి తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధించిన అధికారులు స్పందించిన ఎడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మండలంలోని పారిశుద్ధ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించిన కారణంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. కార్మికులకి 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పైగా వాళ్ళకి సబ్బులు, నూనె, యూనిఫామ్లు, గ్లౌజులు కూడా అయిన పరిస్థితి కాబట్టి అధికారులు ప్రశ్నించిన వారిని ఉద్యోగులు తీసేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము మండల వ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అలాగే జిల్లాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఎంఆర్పిఎస్ పరంగా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళకి పీపీ కిట్లు, అలాగే వాళ్ళకి సబ్బులు, యూనిఫామ్లు, అలాగే వాళ్ళకి వెంటనే గ్లౌజులు కూడా ఇచ్చి వాళ్ళని పంచాయతీ పరిస్థితి కార్మికుల్ని పర్మినెంట్ చేసి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ను అందించాలని, అలాగే వారికి కూడా సబ్సిడీ ద్వారా అందించాలని పంచాయతీ పరిస్థితి కార్మికులకి. గ్రామ పంచాయతీ కార్మికులు గత 4 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 8 నెలలుగా జీతం అనేది పెండింగ్గా ఉన్నది. కరోనా టైంలో రోడ్లు సైతం, రోగులు సైతాన్ని సేవలు చేసినటువంటి పంచాయతీ కార్మికులకి 8 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా పంచాయతీ కార్మికులకి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, పిఎఫ్పిఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని, కరోనా రక్షణ పరికరాలు, అదేవిధంగా సబ్బులు, నూనెలు, చెప్పులు, యూనిఫాము ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బ్రాహ్మణపల్లి పంచాయతీలు పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న తాళ్ళూరు మల్లేశ్వరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఈ రెండు విషయాలను పరిష్కారం లేని పక్షంలో ఈ దశల వారికి ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా హక్కులు మీరు పెట్టే భిక్ష కాదు, ఇవి రాజ్యాంగం ద్వారా మేము పొందే హక్కు. ప్రతి కార్మికుడు కూడా పనిచేసినప్పుడు వేతనాన్ని పొందే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి న్యాయస్థానాలకు వెళ్ళైనా సరే, న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే, పోరాటాల ద్వారా మేము మా హక్కులు సాధించుకుంటామని మేము బీఎస్పీ పార్టీ తరఫున గురిజాల శాఖ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని, ఈ పాలక వర్గాల వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలి, వారికి నూనె, సబ్బులు, యూనిఫామ్లు ఇవ్వాలి, వాళ్ళకి కరోనా కిట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జేపీఎస్పీ.